ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎయిర్. ఈ ప్రయోగంలో గాలి ఏ విధంగా వ్యాకోచం చెందుతుందో చూడగలము. కావలసిన వస్తువులు: గట్టిగా ఉన్న ప్లాస్టిక్ బాటిల్, గట్టి స్ట్రా. చేయు విధానము: ప్లాస్టిక్ సీసా మూతకు స్ట్రా పట్టేటట్లు రంధ్రము చేసి పొడుగాటి స్ట్రాను గట్టిగా బిగించవలెను. గాలి ఏమాత్రము లీక్ అవ్వకూడదు. ఇప్పుడు సీసాలోనికి కొద్దిగా రంగునీరు పోయాలి. స్ట్రా పొడవుగా ఉండి రంగునీటిలోనికి పోవునట్లుండవలెను. సీసా మూతను గట్టిగా బిగించవలెను. తరువాత మన రెండు చేతులతో సీసాను గట్టిగా పట్టుకొనవలెను, కాని అదమకూడదు. ఇప్పుడు మన చేతుల వేడికి సీసా లోపలి గాలి వేడెక్కి వ్యాకోచం చెందుతుంది. కావున సీసాలో రంగునీరు స్ట్రా నుండి పైకి వస్తుంది. ఇప్పుడు చేతులు వదిలేసినట్లయితే లోపలి గాలి చల్లబడి రంగునీరు స్ట్రా నుండి క్రిందకి దిగును. ఇప్పుడు వేడి నీరు ఒక గిన్నెలో పోసి సీసాను అందులో ఉంచండి. వెంటనే సీసా లోపలి గాలి వ్యాకోచం చెంది రంగునీరు స్ట్రా నుండి పైకి వచ్చును. ఇది ఒక సున్నితమైన థర్మామీటరు.